వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎందుకు గమ్మున్నారంటే మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న గౌరవంతో మా ముఖ్యమంత్రి గారు సౌమ్యుడు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అలజడులు ఉండకూడదని అక్రమాలు ఉండకూడదని ఒక న్యాయబద్ధమైన పాలన సాగిస్తారు కాబట్టి ఈ రోజు ఈ పట్టాభి లాంటి ఎదవలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు చూస్తూ ఎల్లకాల ఊరుకోరు మాట్లాడి మాట్లాడిన తర్వాత తిరగబడితే ఈ పట్టాభి లాంటి వాళ్ళు ఎక్కడ పడతారు దీనికి అంత కారణం చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారికి సంస్కారం లేదు కాబట్టి తనతో ఉన్న మంది మార్బలానికి తన అనుచరులకి తన అనుయులకి సంస్కారం లేకుండా మాట్లాడతాను ఏందయ్యా ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక్కన కూడా వదిలిపెట్టరు పదే పదే ఆయన పాడిన భాష పదజాలం ఎంత అసహ్యంగా ఉందంటే అంత అసహ్యం ఉంది నిజంగా వాళ్ళ ఇంటికి పోయింటే ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పట్టాభిని చెప్పుతా కొట్టుంటారు నోరు అదుపులో పెట్టుకోమని మరి పట్టాభి నోరు అదుపులో పెట్టుకోవాలి పంచడాలా కొట్టడం కాదు గట్టి గట్టిగా మాట్లాడడం కాదు ముందు సంస్కారం నేర్చుకోవాలి ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది మంచి సాంప్రదాయం కాదు హుందాగా మాట్లాడాలి ముఖ్యమంత్రి స్థాయిలో నీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయి నీకు లేదు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాను అంటాడు నువ్వెక్కడున్నావయ్యా మరి చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తే ఆయన ఏం చెప్తే ఆ చిలక పలుకుల్లాగా నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఇంకోటి కాదు చంద్రబాబు నాయుడు కూడా నేర్చుకోవాలి ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేశాను 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనే ఈ చంద్రబాబు నాయుడు గారు పిచ్చిపట్టిన చంద్రబాబు నాయుడు కూడా ఎందుకంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో కూడా పూర్తిగా తుడిచిపెట్టిపోయింది కుప్పంలో కూడా ఓడిపోయారు ఆయన ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు పెట్టినా అసలు అడ్రస్సే గల్లంతనే పరిస్థితి చంద్రబాబు నాయుడు కొడుకు పనికిరాని దద్దమ్మ మరి ఎన్ని ప్రెస్టేషన్లో చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వీళ్ళ యొక్క అనుచరులను పెట్టి రెచ్చగొట్టే విధానం ఎన్ని మాట్లాడినా సమయం పాటిస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసింది ఏదో పని సంస్కారం లేకుండా మాట్లాడి మరి ఎంతకాలం చూస్తారయ్య మాట్లాడతామంటే ఎంతకాలం చూస్తాం సిగ్గు లేకుండా మాట్లాడి సంస్కారం తప్పి మాట్లాడి మళ్ళీ బందికి పిలిపిస్తారా సిగ్గుందా టీడీపీ శ్రేణులకి చంద్రబాబు నాయుడుకి సిగ్గుందా ఏమని పిలిపిస్తారు బంధు దేనికి అంటే ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని యువతని తక్కువ చేసి మాట్లాడినందుక అవార్డాలు వేసేందుక యువత మీద ఎక్కడో డ్రగ్స్ ఎక్కడో వస్తే ఎక్కడో వేరే రాష్ట్రంలో పట్టుకుంటే గుజరాత్లో పట్టుకుంటే అక్కడ ఒక తొట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ చెప్తా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదు వాళ్ళు ఇచ్చే అడ్రస్ పొరపాటుగా అంటే మమ్మల్ని తప్పుదావ పడిచేందుకు ఇచ్చారని ఒక దొరికి చెప్తామంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పట్టాభి లాంటి వ్యక్తులు మరి మోడీ గారిని మాట్లాడగలరా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు మాట్లాడగలరా మరి గుజరాత్ ముఖ్యమంత్రి గారిని మాట్లాడగలరా ఇది మాట ధైర్యం ఉందా మా ముఖ్యమంత్రి గారు సంస్కారం ఉండే వ్యక్తి కాబట్టి మా